పోలవరం నిర్మాణం కీలక దశకు చేరుకుంది. ఎంతో ముఖ్యమైన స్పిల్వే పనులకు శంకుస్థాపన జరగబోతోంది. మధ్యాహ్నం 1:59 ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. మొత్తం 35 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే కాంక్రీట్ పనులు, గేట్ల డిజైన్లకు అనుమతులు వచ్చాయి. పోలవరం పనుల్లో కీలక ఘట్టం ప్రారంభమవుతున్న వేళ ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతం అవుతోంది. ఇది మధ్యాహ్నం 1:59 ఏపీ ప్రభుత్వం కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేస్తోంది. స్పిల్వే 3వ బ్లాక్లో జరుగుతున్న ఈ శంకుస్థాపనకు ముహూర్తం ఇప్పటికే ఖరారైంది. మరి పనులు ఎలా సాగుతున్నాయి? పోలవరం ప్రాజెక్టు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టు 2018 నాటికి మొదటి ఫేజ్ పూర్తవుతుందా? నిర్మాణ సంస్థల పనితీరు ఎలా ఉంది? గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏంటి? లెట్స్ వాచ్. పోలవరం ప్రాజెక్టు దేశ ఇరిగేషన్ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా చెప్పవచ్చు. సాగునీరు అందించే విషయంలో అయినా, విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగానైనా, మరోవైపు బహుళార్థ సాధకంగా ఉపయోగపడే అంశంలో అయినా, ఏ రకంగా చూసుకున్నా కూడా పోలవరం ప్రాజెక్టు ఒక భిన్నమైనటువంటి అద్భుతమైన ప్రాజెక్టుగా చెప్పవచ్చు. దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 900 మెగావాట్ల విద్యుత్ను ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేయొచ్చు. వీటితో పాటు 180 టీఎంసీల నీటిని నిల్వ చేయడం ద్వారా 6 నుంచి 7 జిల్లాలకు అవసరమైనటువంటి సాగునీటిని కూడా అందించవచ్చు. ఇంత భారీ పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది మట్టి పనుల నిర్వహణ. కానీ 2 ఏళ్ల కాలంలో చూసుకుంటే ఈ మట్టి పనుల నిర్వహణను 2 భాగాలుగా మనం చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 2014లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నాటికి ఇక్కడ జరుగుతున్న పనులు అత్యంత సాధారణంగా మాత్రమే ఉన్నాయి. కానీ ప్రభుత్వం చెప్పినట్టు 2018 నాటికి లక్ష్యం పూర్తవ్వాలంటే అప్పుడు జరుగుతున్న పనుల వేగం ఏమాత్రం సరిపోదు. దీంతో ప్రభుత్వం ఇక్కడ పనులు జరుగుతున్న తీరేంటి, పనుల్లో వేగం పెంచాలంటే తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశంపై సుదీర్ఘ కసరత్తు చేసింది. ఎల్ఎన్టీ, బావర్తో పాటు త్రివేణి ఎర్త్ మూవర్స్ వంటి పలు కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం ద్వారా ఇక్కడ పనుల్లో వేగాన్ని పెంచేందుకు ప్రయత్నం చేసింది. మొత్తంగా చూసుకుంటే 11 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం జరపాల్సిన అవసరం ఉంది. ఆ లెక్కన చూస్తే రోజుకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఈ ప్రాంతం నుంచి తవ్వి ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ స్థాయిలో పనులు జరిగితే తప్ప ప్రభుత్వం భావించినట్టుగా 2018 నాటికి పోలవరం మొదటి ఫేజ్ను పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యక్షంగా చూడొచ్చు, కొన్ని వందలాది లారీలను, టిప్పర్లను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి తవ్వకం జరుపుతూ ఉన్నారు. మట్టి తవ్వకంతో ఎంత కీలకం అంటే, మట్టి తవ్వకం పనులు పూర్తయిన తర్వాతే ఇక్కడ కాంక్రీట్ పనులకు సంబంధించినటువంటి పనులు ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ పనులపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. విదేశాల నుంచి ప్రపంచంలోనే అత్యంత అరుదుగా ఉండే యంత్రాలను, ఎక్స్కవేటర్లను ఇక్కడ తీసుకుని వచ్చి పనులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ వందలాదిగా లారీలు దొరుకుతున్నటువంటి ఈ పనులు చూస్తే మనకి ఎట్టకాలకు పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది, పోలవరం ప్రాజెక్టు పనులు ఒక దారిని పడ్డాయని మనం చెప్పచ్చు. ఇదే వేగంతో కనుక పనులు జరిగితే ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టుగా 2018 నాటికి మొదటి ఫేజ్ అంటే గ్రావిటీతో నీటిని కాలువలకు అందించేందుకు అవసరమైనటువంటి పనిని పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం 2018కి మొదటి ఫేజ్ పూర్తి చేసి తీరుతామని పదే పదే చెబుతా ఉంది. పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు ప్రారంభ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించాలనిపెట్టింది. దీనికోసమే ఒక షెడ్యూల్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. 1:59 స్పిల్వే కాంక్రీట్ పనులకు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులంతా కూడా కొలుదీరిన సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ముందుగా ఇక్కడ 2 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. కేంద్ర మంత్రులు ఇక్కడికి రానున్నారు. ఇక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా ఆ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, మంత్రులంతా కూడా ముందుగా ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ ఒక యాగాన్ని నిర్వహిస్తున్నారు. శుభసూచకంగా ఉండాలి, చేస్తున్నటువంటి అతి భారీ కార్యక్రమం, అత్యంత ఘనమైన కార్యక్రమం కాబట్టి ఇది దీన్ని శుభసూచకంగా ఉండాలని ప్రత్యేకంగా ఒక యాగాన్ని ఇక్కడ తలపెట్టారు. 3 హోమగుండాలతో ఇక్కడ దాదాపు 1-3 గంటల పాటు ఒక యాగ నిర్వహణకు అవసరమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హెలిప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి నేరుగా ఈ యాగశాలకు వస్తారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ఈ యాగశాలలో కొంతసేపు ఆయన ఆ యాగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇతర విఐపీలతో పాటు ఇక్కడ పాల్గొనబోతున్నారు. దీని తర్వాత ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లే ముందు ఒక పైలాన్ను సిద్ధం చేస్తున్నారు. ఏదైతే స్పిల్వే పనులకు
కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. దానికి గుర్తుగా ఈ రోజు ఇక్కడ ఒక పైలాన్ని నిర్మిస్తున్నారు. శాస్త్రంగా ఈ పైలాన్ ఇక్కడ ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. రేపు ఉదయం నాటికి పనులన్నీ కూడా పూర్తి చేసి కలికి తీసుకొచ్చి పైలాన్ని ఆవిష్కరించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి కింద ఒక ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఆ ప్లాంట్ ఇనాగ్రేషన్ తర్వాత ముఖ్యమంత్రి అతిథులందరితో కలిసి కింద స్పిల్వే దగ్గర ఏదైతే మీటింగ్ ప్రాంతం ఉందో దానికి సమీపంలో ఉన్నటువంటి కాంక్రీట్ పనుల ప్రారంభోత్సవం ఉందో ఆ ప్రాంతానికి అందరితో కలిసి చేరుకోబోతున్నారు. ఇక్కడ ఆ పూజా కార్యక్రమం, పూజ తర్వాత యాగంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. తర్వాత ఇక్కడ పైలాన్ని ఆవిష్కరిస్తారు. పైలాన్ తర్వాత అతిథులందరితో కలిసి స్పిల్వే పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వెళ్తారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించాలనుకుంటుంది. పోలవరం నిర్మాణంలో తమ చిత్తశుద్ధి చాటేందుకు ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది అని ప్రభుత్వం చెబుతోంది. పనులు ఏ రకంగా సాగుతున్నాయి? ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నిత్యం మీరు ఇక్కడే ఉండి ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేస్తా ఉన్నారు, ప్రతి వారం కూడా పోలవరం, సోమవారం పోలవరం విషయంలో మీ నుంచి ఆయన ఇన్పుట్స్ తెప్పించుకుంటా ఉన్నారు. కార్యక్రమం ఎలా ఉండబోతోంది? అసలు ముందు ఇప్పుడు పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయి? పనుల్లో వచ్చినటువంటి స్పీడ్లో వచ్చిన మార్పు ఏంటి సార్? పోలవరంలో పనులు ముఖ్యమంత్రి గారు ఆశించిన రీతిలో చాలా వేగంగా జరుగుతున్నాయండి. అలానే పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమంత్రి గారు ఏదైతే షెడ్యూల్ ఫామ్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారం పొమ్మంటున్నారో అదే షెడ్యూల్లో నడుస్తుంది. ఇదే విధంగా పోలవరం షెడ్యూల్ అనేది నడిస్తే ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా 2018 ఎండింగ్ కెల్లా పోలవరం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీ ద్వారా నీటిని పంపించే అవకాశాలు 100% ఉన్నాయండి. సార్, ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడున్న విజువల్ మనకు చూసుకుంటే కానీ మీకు హార్డ్గా 2 ఇయర్స్ ఉంది. ఈ 2 ఇయర్స్లో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి సాధ్యమేనంటారా? ఇదే పేస్లో జరిగితే అసాధ్యం కాదండి, ఇది చాలా వరకు సుసాధ్యమే అవుతుంది. ఎందుకంటే పట్టిసీమలానే అనుకున్నాం, కానీ ముఖ్యమంత్రి గారి నిరంతర ఆయన ఇచ్చిన పాజిటివ్ థింకింగ్ వలన, అలానే ఆయన ఇచ్చిన నిరంతర సపోర్ట్ వలన అది కంప్లీట్ చేయగలిగాం. కానీ భిన్నమైనటువంటి ప్రాజెక్టులు సార్, పట్టిసీమ ఏ రకంగానూ పోలవరంతో పోల్చలేము. ఒక మట్టి పనులతోనే మనం పూర్తిగా సంతృప్తి చెందలేనటువంటి విషయం కూడా తెలుసు. టెక్నికల్గా హడ్డిల్స్ చాలా కనిపిస్తుంటాయి, కానీ 2 ఏళ్ల లక్ష్యాన్నే మీరు నిర్దేశించుకున్నారు, ఏ రకంగా సాధ్యం చేయబోతున్నారు? మీరు అన్నట్టు ఇది టెక్నికల్గా చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్టే. అట్ ది సేమ్ టైం ఈ ప్రాజెక్ట్కి మన ఒక్క సపోర్టే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాంకేతిక నిపుణుల సపోర్ట్ కూడా చాలా ఉందండి. వారందరి సహకారంతో మన స్టేట్ గవర్నమెంట్ టెక్నికల్ సపోర్ట్తో దీన్ని అధిగమిస్తూ వచ్చాం ఇప్పటిదాకా. అలానే ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన టార్గెట్లు మేము 100% కాకపోయినా 80-90% మీట్ అవుతూ వచ్చాం. సో ఇదే పేస్లో మేము కానీ పని చేయగలిగితే అవుతాయి, అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయండి. గేట్ల డిజైన్లకు సంబంధించినటువంటి పని ఎంతవరకు వచ్చింది? సిడబ్ల్యూసి అప్రూవల్స్ మాట ఏంటి? ఎస్, ఇప్పుడు మనం రేపు జరగబోయే కాంక్రీట్ సంబంధించి సిడబ్ల్యూసి అప్రూవల్స్ వచ్చేసాయండి. అలానే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 2 దఫాలుగా ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేశారు. నిన్న కూడా సీనియర్ జియాలజిస్ట్ వచ్చి విజిట్ చేశారు, చేసి ఈ సైడ్ గో ఆన్ విత్ ది కాంక్రీట్ అని వెళ్ళిపోయారు. అలానే గేట్ల డిజైన్ సంబంధించి 1 దఫా గేట్ల డిజైన్ స్క్రూటినీ అయిపోయింది. వాళ్ళు చెప్పిన కరెక్షన్స్ ఏమన్నా అవి కూడా క్యారీ ఓవర్ చేసి సబ్మిట్ చేశాం. దాని మీద ఇంతవరకు ఏ కామెంట్స్ రాలేదు. మాకు తెలిసినంతవరకు ఏ కామెంట్స్ రావని మాకు అనఫిషియల్గా తెలిసింది. ఈరోజు ఆ పనులు ప్రారంభించకపోతున్నారు, ఈ కాంక్రీట్ పనులు ఏ రకంగా జరగబోతున్నాయి, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి పనులు ఏ రకంగా ఉన్నాయి? కాంక్రీట్ సంబంధించి పోలవరం ప్రాజెక్టులో స్పిల్వేలో 17 లక్షల క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ చేయాల్సి ఉందండి. అలానే స్పిల్ ఛానల్ లైనింగు 18 లక్షల క్యూబిక్ మీటర్లు చేయాల్సింది. మొత్తం అంతా కలిపి 35 లక్షల క్యూబిక్ మీటర్లు ఉందండి. ఈ 35 లక్షల క్యూబిక్ మీటర్ని 1 సంవత్సరంలో చేయాలండి. అంటే నెలకి 3 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ చేయాలి. ఆ 3 లక్షల కాంక్రీట్ నెలకి చేయాలి అంటే ఆల్మోస్ట్ 10,000 నుంచి 10,000 క్యూబిక్ మీటర్లు పర్ డే చేయాలి. ఇది ఒక నమూనాగా ఉంటుంది ఈ ప్రాజెక్టు నిర్మాణం అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టులో మీరు ముందు నుంచి కూడా భాగస్వామిగా ఉన్నారు, చూస్తున్నారు వర్క్లు, 2 ఏళ్ల కాలంలో జరిగిన మార్పును కూడా చూస్తున్నారు, మీ కామెంట్ ఏంటి దీని మీద? యాక్చువల్లీ 2 సంవత్సరాల క్రితం ఉండే పరిస్థితిని గమనిస్తే ఈ ప్రాజెక్టులో చాలా పురోగతి సాధించామండి. మెయిన్గా R&R అండ్ LA, నేను 2 ఇయర్స్ క్రితం ఈ ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు
ఈ ప్లేస్లో కనీసం 6 నుంచి 7 విలేజెస్ ఉండేటివండి. ఇప్పుడు ఆ విలేజెస్ అన్నీ మేము రీహాబిలిటేట్ చేశాము. అలానే ఆ రీహాబిలిటేట్ చేసిన విలేజెస్లో వర్క్ కూడా చాలా వరకు పురోగతిలో వచ్చాము. అదొక ఇష్యూ. రెండోది సాంకేతిక పరంగా కూడా ఈ డిజైన్స్ అనేటివి 2 సంవత్సరాల క్రితం అసలు ఏ విధమైన పురోగతి లేకుండా స్టార్ట్ కాకుండా ఉన్నాయండి. వాటన్నిటినీ ఒక గాడిలో పెట్టి స్టార్ట్ చేయించి ఇప్పుడు వాటికి అనుగుణంగా వర్క్ కూడా స్టార్ట్ చేశాము. కనుక ఇదే పేస్లో మిగతా జరగబోయే పనులు కూడా జరిగితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ఏ విధంగా ప్రోగ్రామ్ ఉందో అది కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఇది చీఫ్ ఇంజనీర్ రమేష్ గారు చెప్తుంది. ఇప్పుడున్న వేగంతో పనులు జరిగినట్లయితే ప్రభుత్వ లక్ష్యం 2018కి మొదటి ఫేజ్ పూర్తి చేయాలనే లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని అందుకుంటామని చెప్తున్నారు. ఇదే ప్రాంతంలో గేట్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఇలా అన్ని పనులను కూడా ఏకకాలంలో ప్రారంభించడం ద్వారా పలు సంస్థలను భాగస్వాములను చేయడం ద్వారా లక్ష్యానికి పోలవరం ప్రాజెక్ట్ చేరువవుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం పోలవరం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎలా ఉంటుంది? రేపు ముఖ్యమంత్రి స్పిల్వే పనులకు ఎక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు? అసలు ప్రాజెక్టు స్వరూపం ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి మోడల్, పోలవరం డ్యామ్ మోడల్ ఏదైతే ఉందో దాని నుంచి ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ముందుగా ఆ డ్యామ్ ప్రాంతానికి వెళ్దాం, గేట్లు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్దాం. ఈ పాయింటర్ కనిపిస్తున్న ప్రాంతంలో మొత్తం 48 గేట్లను ఏర్పాటు చేయబోతున్నారు. 48 గేట్ల ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జ్ చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. ప్రపంచంలోనే 50 లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జ్ చేసే ప్రాజెక్టు మరొకటి లేదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మరోవైపు గోదావరి నదిలో గేట్లో ఉన్నటువంటి ప్రాంతం వేరు, ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్, ఇక్కడ మనం ప్రస్తుతం పాయింటర్ చూపిస్తున్న ప్రాంతాన్ని ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ నిర్మాణం జరగబోతోంది. దీంతో వాటర్ స్టోరేజ్ అంతా మొత్తం 194 టీఎంసీల వాటర్ ఈ మొత్తం ప్రాంతంలో స్టోర్ చేయబోతున్నారు. ఇక్కడ ఈ ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్తో స్టోర్ చేసినటువంటి వాటర్ని ఈ రకంగా ఈ గేట్ల నుంచి డిశ్చార్జ్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 52 బ్లాక్స్ను ఇక్కడ స్పిల్వే బ్లాక్స్ను నిర్మిస్తుండగా 48 భారీ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కటి 7 అంతస్తుల ఎత్తైనటువంటి గేటు ఇక్కడ నిర్మాణం జరుపుకుంటా ఉంది. దాదాపు ఒక్కొక్క గేటు వెడల్పు వచ్చేసి 16 మీటర్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అంటే ప్రపంచంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టుల చరిత్రలో ఇది ఒక భిన్నమైనటువంటి ప్రాజెక్టుగా వాళ్ళు దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి 50 లక్షల క్యూసెక్ అంటే అతి భారీ వరద వచ్చిన సమయంలో 50 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. కుడి ఎడమ కాలువలకు అవసరమైనటువంటి నీటిని వదులుతూ విద్యుత్తు ఉత్పత్తి చేయడంతో పాటు అతి భారీ వరదలు వచ్చిన సమయంలో కూడా డిశ్చార్జ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చూసినట్లయితే ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1:59 ప్రస్తుతం ఈ పాయింటర్ కనిపిస్తున్నటువంటి ప్రాంతంలో ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమంగా చెబుతోంది. గత 2 ఏళ్ల కాలంలో పోలవరం పనులను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం విస్తృత కసరత్తు చేసింది. ఎట్టకాలకు అనుకున్న లక్ష్యం మేరకు ఇప్పుడు పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇప్పుడున్నటువంటి మట్టి పనులు ఇదే వేగంతో జరిగితే వచ్చే మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరోవైపు వాటికి అనుబంధంగానే కాంక్రీట్ పనులు కూడా చేపట్టడం ద్వారా 2018 నాటికి ఇక్కడ గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చేందుకు, అంటే గ్రావిటీ ద్వారా ఇటు కుడి కాలువకు ఎడమ కాలువకు కూడా నీరు ఇచ్చేందుకు అవసరమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతామని అధికారులు నమ్మకంగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టు స్వరూపం ఈ రకంగా ఉండబోతా ఉంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రభుత్వం చెప్పినట్లు 2018కి మొదటి ఫేజ్ పూర్తయినా, 2019 నాటికి మొత్తం ప్రాజెక్టు దశ పూర్తయినా కూడా ప్రాజెక్టు స్వరూపం ఈ రకంగా ఉండబోతుంది. ఇక్కడ టెక్నికల్గా ఉన్నటువంటి కొన్ని అద్భుతాలు ఈ ప్రాజెక్టుకి వరంగా మారబోతున్నాయి. కొండల మధ్య అత్యధికంగా నీటిని నిల్వ చేయడంతో పాటు అవసరానికి ఎక్కువ నీటిని వాడుకునేందుకు అనువైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం ఉంది. అందుకే ఇక్కడ పోలవరం డ్యామ్ని నిర్మాణం చేపడుతున్నారనేది సాంకేతికంగా వాళ్ళు చెబుతున్నటువంటి మాట. రైతులతో పోలవరం డ్యామ్ ఏరియా అంటే సైట్ ఏరియాలోనే ఒక భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేశారు. ఇదే ప్రాంతంలో ఏదైతే గేట్లు పెడుతున్నారు, స్పిల్వే అని ఉందో ఆ ప్రాంతానికి కొంచెం దూరంలోనే ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దాదాపు 50,000 మందిని 13 జిల్లాలకు చెందినటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా రైతులను
తీసుకొని రావడం ద్వారా పోలవరం పనుల వేగాన్ని చూపించడం, ఇక్కడ ఆ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం ఏ స్థాయిలో జరుగుతుందనేది వారికి వివరించడం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు మేలు చేసే కార్యక్రమం విషయంలో తాము ఎంత గట్టిగా పోరాడుతున్నామో, ఎంత గట్టిగా పనిచేస్తున్నాం అనేది చాటాలనేది ఆ ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. పోలవరం పనులు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది, కేంద్రానికి ఎందుకు అప్పచెప్పడం లేదు అనే అంశంపై కొన్ని రాజకీయ విమర్శలు వస్తున్న నేపథ్యంలో పనుల్లో జరుగుతున్న వేగాన్ని రైతులకు ప్రజలకు వివరించడం ద్వారా రాజకీయంగా వస్తున్నటువంటి విమర్శలను కూడా ఒక సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మోడల్ సంబంధించినటువంటి వివరాలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టంగా చెబుతున్న కాంక్రీట్ పనుల ప్రారంభ కార్యక్రమం ఇక్కడ వేదిక కాబోతోంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఆ ముఖ్యమంత్రి కాంక్రీట్ పనులను ప్రారంభించబోతున్నారు. స్పిల్వే మొత్తం 52 బ్లాకులుగా ఉండబోతుంది. ఇందులో 3వ బ్లాక్ వద్ద ఆ కాంక్రీట్ పనులకు రేపు ప్రభుత్వం శంకుస్థాపన చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, యాగం పైలాన్ ఆవిష్కరణ తర్వాత ముఖ్యమంత్రి 1:59 ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఆ స్పిల్వే పనులకు, స్పిల్వే కాంక్రీట్ పనులకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తం 52 బ్లాకులలో 48 గేట్లను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి 54 మీటర్ల ఎత్తులో ఈ డ్యామ్ నిర్మాణం జరగబోతుంది. ప్రస్తుతం మనం ఉన్నదంతా కూడా ఆ స్పిల్వే ప్రాంతంలోనూ, ఇక్కడ నుంచి ఇంకా 54 మీటర్ల ఎత్తులో డ్యామ్ నిర్మాణం జరుపుకుంటుంది. గేట్లు ఆ పైన అన్ని పూర్తయితే 54 మీటర్ల హైట్ వస్తుందని అధికారులు చెబుతా ఉన్నారు. మరోవైపు పోలవరం నిర్మాణంలో తాము ఎంత చిత్తశుద్ధిగా ఉన్నాము అనే విషయాన్ని ఘనంగా చాటాలి అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అందులో భాగంగానే పోలవరం సైట్లోనే రైతులు, రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఆ ప్రజలతో ఒక బహిరంగ సభను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలవరం నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది అని చాటే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్న ఆ నేపథ్యంలో 2 ఏళ్ల కాలంలో పోలవరం పనులను ఏ రకంగా ఉరుకులు పెట్టించింది, ప్రస్తుతం పనులు జరుగుతున్నటువంటి తీరు ఏ రకంగా ఉందనేది ఈ సభ ద్వారా ప్రభుత్వం తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వంలోని అధికారులను సైతం దీనిలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించినటువంటి కామెంట్ కూడా చేశారు. అధికారులంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను పరిశీలించాలని కోరారు. దీనిలో భాగంగా హెచ్ఓడీలు, ఐఏఎస్లు, మంత్రులంతా కూడా ఈ కార్యక్రమం చూసేందుకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు వస్తున్నారు. ఇది ప్రస్తుతం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోయే స్పిల్వే పనులకు సంబంధించినటువంటి అప్డేట్. ఇక్కడ 12:45 తర్వాత ఇక్కడ కార్యక్రమం మొదలవబోతుంది. 1:59 స్పిల్వే పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. పోలవరం పనులు జరుగుతున్న తీరు, మరోవైపు రాజకీయంగా ప్రభుత్వం తీసుకునే స్టెప్స్, పోలవరం పనులను వేగవంతం చేయడంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు పై ఇది NTV గ్రౌండ్.